రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరు అరణల్పేటలోని గీతా రెసిడెన్సీలో నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల బ్రాహ్మణ సంఘాల నేతలు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్ 2.5% బ్రాహ్మణులకు కేటాయించాలని, దాడులకు అడ్డుకట్ట వేస్తూ బ్రాహ్మణ అట్రాసిటీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు అంశాలపై కార్యక్రమంలో ప్రముఖులు చర్చించారు. చేస్తానని తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు గుంటూరు పట్టణంలో రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటూ అందులో నన్ను రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ లో జాతీయ మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు సాయినా శర్మ గారికి, పురుషోత్తం గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా వారి సమస్యల్ని గుర్తిస్తూ, వారి సమస్యల కోసం కూడా, అలాగే వారి అభివృద్ధి కోసం, బ్రాహ్మణులందరి అభివృద్ధి కోసం కూడా ఈ రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. అతి ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, అలానే కేంద్రంలో కూడా ఉన్న ప్రభుత్వం, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం ఏదైనా సరే బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు ఏమీ మారటం లేదు. బ్రాహ్మణులకి ఇటు సమాజంలోనూ, అటు చిత్ర పరిశ్రమలోనూ, సామాజిక మాధ్యమాలలో కూడా వారి పైన ఒక రకమైన చులకన భావంతో ట్రోలింగ్ చేయడము, ఇలాంటివి అర్చకులను కూడా వేధించడము, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎన్నో అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా ఎంతో చులకన భావంతో ఈ రోజున కొంతమంది బ్రాహ్మణులను అణగారుస్తున్నారు. అలాగే మా డిమాండ్, 10% అగ్రవర్ణాలకి కేటాయించిన రిజర్వేషన్లో బ్రాహ్మణులకి 2.5% ఖచ్చితంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలు పరచాలనే ఒక డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ రాజకీయ పరంగా మేము ఎటువంటి దిశానిర్దేశం అంటే, ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీటింగ్లో తీసుకోబోతూ, ఏ రాజకీయ పార్టీ అంటే రాజకీయంగా మేము ఏ విధంగా ముందుకు వెళ్తే మా రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ సభ్యులందరికీ, అలాగే ఇతర బ్రాహ్మణులందరికీ కూడా మంచి జరుగుతుందన్న ఆలోచన చేస్తున్నాము. మరొక డిమాండ్ అతి ముఖ్యమైనది. ఈ డిమాండ్కి మేము మన దేశంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలను కూడా మేము వారి సహాయాన్ని కోరుతున్నది ఏంటంటే, జాతీయ బ్రాహ్మణ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. మాకున్న సమస్యల్ని, లేదంటే మాకు అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి చేకూర్చాలి అని అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ఎజెండాగా పెట్టుకున్నారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గుంటూరులో ఆడిటర్గా ఉన్నారు సార్, ఆయన కూడా మేము ఈ యొక్క కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సేవలు కూడా ఆర్పిఎఫ్కు విస్తృతంగా వినియోగించాలని కూడా మేము కోరుకుంటాం. నమస్కారం, నేను కడప నుంచి వచ్చాను. గడియారం సావిత్రం అండి, సోషల్ యాక్టివిటీ చేస్తుంటాను. వాళ్ళకి వాతావరణంగా వాళ్ళకి అంటూ ఆర్థిక సమస్యలన్నీ పోవాలని చిన్న సంఘాలతోటి సొసైటీ ఏర్పడుతున్నాం. శ్రీమతి నమ, నా పేరు లక్ష్మీనారాయణ శర్మ, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఆర్పిఎఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్పిఎఫ్ ద్వారా మేము ప్రధానమైన డిమాండ్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతీయ స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి కావాలి, అలాగే బ్రాహ్మణ కమిషన్ ఒకటి కావాలి అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా మేము ఒక అజెండా రూపొందించుకున్నాం. అలాగే అగ్రవర్ణాలకు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వేషన్లలో 10% రిజర్వేషన్లలో మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2.5% రిజర్వేషన్లు బ్రాహ్మణులు కేటాయించాలి అనేటువంటి ఒక మరొక ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నాం. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బ్రాహ్మణ అట్రాసిటీ. ఇటీవల కాలంలో బ్రాహ్మణుల మీద దాడులు జరగడము, బ్రాహ్మణులను కించపరచడము, అనేక చోట్ల చిత్ర పరిశ్రమలు అయితేనేమి, తర్వాత టీవీలు అయితే అనేక చోట్ల బ్రాహ్మణులను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న విధానానికి స్వస్తి పలికి సమాజంలో బ్రాహ్మణులు ఎవరైనా కించపరిస్తే వారికి అట్రాసిటీ యాక్ట్ అమలు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా రాజకీయ పక్షాలు మేల్కొనే విధంగా బ్రాహ్మణుల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఒక సహృద్భావం చూపే విధంగా మేము ఆ యొక్క అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే బ్రాహ్మణ రాజకీయ నిర్దేశం, బ్రాహ్మణ రాజకీయ యొక్క భవిష్యత్తు ఎలా నిర్దేశించాలి, రాష్ట్రంలో బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలంటే రాజకీయంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయం మీద ఈరోజు మేము ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది.
అందుకనే ఈ యొక్క రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి మరియు తెలంగాణ కర్ణాటక మిగతా ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులను పిలిపించి ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది కేవలం ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ విజిట్ చేసుకుని డిస్కస్ జరుగుతూ ఉంది. త్వరలో రాష్ట్ర స్థాయి పెద్ద సమావేశం కూడా త్వరలో మేము ఏర్పాటు చేయబోతున్నామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం.